బాగా గుర్తు పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీ ఇక్కడ పెడుతున్నాము అన్న కొన్ని రోజులకేమో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ మేము పెట్టబోము తెలంగాణను వదిలేసుకుంటున్నాము మేము ఆంధ్రాకే పరిమితం అవుతాము అని పవన్ కళ్యాణ్ గారే చెప్పినట్టు నాకు ఎందుకో బాగా గుర్తు ఇప్పుడు ఆయనే పార్టీ పెడతానని అంటున్నారు ఆయనే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా మొన్న చంద్రబాబు గారు వచ్చి మీటింగ్ పెట్టారు ఎవరైనా రావచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని చూడాల్సిన యాంగిల్ ఏమిటంటే వైఎస్ వివేకానందరెడ్డి కడప జిల్లాలో చాలా గొప్ప నాయకుడు అసలు ఎలాంటి నాయకుడు అంటే వివేకానందరెడ్డి ఎవరైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లంతో వచ్చిన మనిషిని వెంట పెట్టుకొని ఆ డిపార్ట్మెంటుకు వెళ్ళి ఆ మనిషి పక్కనుండగానే ఆ డిపార్ట్మెంటు ఆఫీసర్స్తో మాట్లాడి అక్కడికక్కడే ఆ సమస్యను పరిష్కరించాలి అన్న తపన కలిగిన వాడు వివేకానందరెడ్డి అంత గొప్ప నాయకుడు వివేకానందరెడ్డి అలా తయారు చేసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అంత ఆదరణ ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే అంత మంచి అవైలబుల్గా ఉన్న నాయకుడు వివేకానందరెడ్డి అయితే ఆయనను అతి దారుణంగా అన్ని గొడలి వేట్లు వేసి అతి దారుణంగా చంపిన విషయం అందరికీ తెలిసిందే ఇది ఈ ఘటన జరిగి కూడా ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోతుంది ఇలా ఒక్కొక్క కేసు సాల్వ్ చేయడానికి ఇంత ప్రామినెంట్ లీడర్ కేసు కూడా సాల్వ్ చేయడానికి మన దేశంలో ఇలా సంవత్సరాల తరబడి టైం పడితే అసలు ప్రజలకు సిస్టమ్ మీద కానీ ఒక సిబిఐ మీద కానీ అసలు నమ్మకం ఉంటుందా ఇలాంటి కేసులే కాదు ప్రజలకు వచ్చిన ప్రతి కేసు ప్రతి సమస్య ఆ డిపార్ట్మెంటు వేగంగా నిజాయితీగా సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే సమాజంలో ప్రజలకు ఆ డిపార్ట్మెంట్ల మీద వ్యవస్థ మీద సిస్టమ్స్ మీద భరోసా కలుగుతుంది కనుక ఇప్పటికైనా కూడా ఈ కేసులో నిజ నిజాలు తేల్చండి దోషులను పట్టుకోండి శిక్షించండి మరొకసారి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం సిబిఐకి ప్రార్థిస్తుంది ఈ కేసు సిబిఐ పరిధిలో ఉంది ఐఎమ్ ఇంప్లోరింగ్ ద సిబిఐ ప్లీజ్ సాల్వ్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వ్యవస్థలు సిబిఐలు త్వరగా పని చేయకపోతే ప్రభుత్వాల ప్రజలకు కాన్ఫిడెన్స్ ఉండదు అందుకే చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ కుటుంబం ప్రార్థిస్తుంది ప్లీజ్ సాల్వ్ ద కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉండకూడదు 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 లేట్ కూడా ఉండకూడదు మీ సాక్షిగా మీడియా సాక్షిగా మరొకసారి వైఎస్ఆర్ కుటుంబం ప్రార్థిస్తుంది సిబిఐకి ప్లీజ్ వైండ్ ఇట్ అప్ సూన్ నేను అనుకుంటుంది మన అందరితో మాట్లాడుతుంటే ఒక 7 నుంచి 14 పరిమిత స్థానాల్లో పోటీ చేద్దాం పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేద్దాం ఎవరిలో పొత్తుకొస్తే సంతోషం చూద్దాం మన భావజాలానికి తెలంగాణ రాష్ట్ర క్షేమానికి అది సరైంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిద్దాం అది బీజేపీ రాసరి లేదు ఒకటికి మీకు చెప్తున్నాను జిహెచ్ఎంసీ ఎన్నికలు మిమ్మల్ని రీకాల్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మీద అనవసరంగా ఒక అప్రద రాకూడదు అంటే మీరు కూర్చొని అక్కడున్న ప్రభుత్వానికి మీరు మీరు కొమ్ము కాస్తారని ఒక మాట అంటాం చూసేది లాంగ్ టర్మ్ జర్నీలో ప్రయాణంలో సరైంది కాదు విధానం ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు నాకు వాళ్ళకు అపవాదం చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు నిజంగా మన వాళ్ళందరూ బలంగా కొట్టేస్తారు స్థానాలంటే నాకు అది కూడా ఇబ్బంది చేసేవాడిని కానీ మనం అటు ఇటు కాకుండా స్థానం ఉన్నాం కాబట్టి అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు అందరూ విత్డ్రా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఈ రోజున కొండ కొట్ట అంజనీయ సాక్షి అందరికీ ధన్యవాదాలు తెలుసుకోండి కానీ ఇప్పుడు ఒక 7 నుంచి 14 స్థానాలలో పోటీ చేద్దాం పరిమితమైన లోక్సభ స్థానంలో పోటీ చేద్దాం అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది
ఓటుని చీలనివ్వకూడదు. అంటే మన ఇండిపెండెంట్గా మన ఈగో కోసం నేను ఆడితే చాలా ఈజీ, మనం వీ కెన్ బికమ్ ఒక టూ టర్మ్స్ ఒక గేమ్ ఆడగలం అంతే, ఒక టూ సీజన్స్ తర్వాత ఇంకా ఉండవు పాలిటిక్స్లో. ప్రజలకి మేలు జరగాలి అని అంటే ఈరోజు చాలామంది యువత, మొదటి నేను ఏమనుకున్నానంటే ఒక మూడు తీర్మానాలు ఎన్నో వస్తాయి తెలియదు, నాకు ముందుగా ముందస్తుగా ఏముందంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు చనిపోయారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం కూడా జగిత్యాలలో ఎక్కడో సాయి రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు. సో ఇప్పుడు తెలంగాణ పోరాటాలకి ముందున్న నేల తెలంగాణ. సో అలా ఆత్మ బలిదానాలతోటి వచ్చిన రాష్ట్రం కాబట్టి ముందుగా మీరు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు, నేను రాబోయే ముందు ఒకసారి మనం ఎక్కడైతే ఆ స్తూపం ఉందో, బలిదానాల స్తూపం ఉందో, అమరవీరుల స్తూపం ఉందో, దానికి ఒకసారి జోహార్లు చెప్పి మనం వీధి పోరాటాలు స్టార్ట్ చేసేటప్పుడు మటుకు అక్కడికి అక్కడి నుంచి ఆ స్ఫూర్తికి వాళ్ళకు వాళ్ళకి తల ఉంచి నమస్కరించి మనం వీధి పోరాటాలు చేస్తాం. అలాగే నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి మీకు నా మీద కోపం విసుగు రావచ్చు, ఇంత మెత్తగా ఉంటాడు ఏంటంటే గట్టిగా మాట్లాడు చాలా విషయాలు, నేను నా చాలా లోపల చాలా కరుక్కు వ్యక్తిని, నేను అంత మెత్తగా ఉండను నేను లోపల. కాకపోతే నేనేమనుకుంటానంటే మనందరం కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఒక హేతువుతోటి ఒక సరైన రీజన్ లాజిక్ రేషనాలిటీతో నేను మీకు దారి ఏర్పరచకపోతే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీ మీద కక్ష పెట్టేస్తారు. మీరు దానికి దూరం అవ్వకు, మీరు అలాంటి ఇబ్బందులకు గురి అవ్వకూడదు అని చెప్పి నేను చాలా తగ్గి మాట్లాడతాను, చాలా తగ్గి మాట్లాడతాను. అంతేగాని భయపడి కాదు, మేడం మెత్తబడి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తే మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నాకు అనేయటం ఈజీ, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొనేది మీరు. నా స్థాయిలో నేను ఎదుర్కొన్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటారు. కొందరు ఏంటంటే చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. ఒక గళం ఎత్తినప్పుడు మటుకు ఏ స్థాయి వ్యక్తిని కూడా చూడండి. ఆ స్థాయి ఆ సమస్యకి అంత తీవ్రత ఉంది, అంత గ్రావిటీ ఉంది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే మటుకు ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడగలం, ప్రజల పక్షాలు నిలబడగలం. అలాగే తెలంగాణ ఇంకా ఒక భావ ఏమంటుందని ఒక భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంది ఇంకా ఇక్కడ. ఆంధ్రాలో చాలా కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి, చాలా కష్టం. నా నైజం భావోద్వేగంతో నా నైజం ఐడియాలజికల్ పాలిటిక్స్ నాకు. కానీ నాకు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికి చాలా కులాల గీతల మధ్యలో మాట్లాడాలి, అందుకే నాకు చాలా కష్టమైంది క్లిష్టమైంది నాకు అక్కడ ఉంది. అలాగే తెలంగాణ మీరందరూ అనిపించి ఎందుకు అక్కడ దృష్టి పెడుతున్నాం, ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలామంది అడుగుతున్నా ఒకటి అనిపించింది, తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలండి. కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే మన ఉత్తరాంధ్రకి వెళ్ళకపోవడం చెప్తా ఉన్నాడు అన్న, ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరుగు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లోనే పోవాలన్నా తెలంగాణకి పోవాలి. తెలంగాణకు పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి అంటే మా అక్కడున్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు వచ్చేలా కొంచెం పోరాటం చేయాలి. అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత, ఇంత బలంగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకుల తాలూకు దాశ్చీకంగానే చూడాలి. అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం తెలంగాణ సాధించుకున్న దానికి, దీన్ని ముందుకు తీసుకెళ్తాను. అందుకని నేను ప్రధమమైన ఆ దృష్టి అక్కడ పెట్టాను. కానీ ఇక మీదట మనందరం ఒక సమగ్రమైన ఒక ఆలోచన విధానం చేసి నాకు అది మనం ఆదిలాబాద్ తాడు ఏంటది మనం చేయమని పోయింది ముట్నూరు మండలం కాదు నార్నూరు మండలం. అండ్ నాకు అలాంటి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి. ఇక్కడ 20 లక్షల మంది ఆ దివ్యాంగులు ఉన్నారు, ఇక్కడ
దివ్యాంగులకు సంబంధించిన ఏ పార్టీ కూడా వారిని ఏదో ఒక నాన్కే వ్యవస్థను లేదంటే ఒక మినిమం ఒక వాళ్ళకి ఏదో ఒక వేతనం ఒక గౌరవం ఏమంటుందని ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ లాంటిది ఇచ్చేసి అయిపోతుంది. అప్ప నిజంగా వాళ్ళలో చాలామంది తెలివి గల వాళ్ళు ఉన్నారు, సమర్థత, ప్రతిభ ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలకి ఎలా ఆశ్రయంగా నిలబడగలగాలి, దీని మీద ఒకసారి మీరు అందరూ దృష్టి సారించండి. రెండు, యువత కోసం కొత్త రకం కొత్త తరం యువత రావాలి భవిష్యత్తులో. అలా యువత కోసం మనం నాయకత్వాన్ని గుర్తించడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలని ప్రతిసారి మనకేమంటే ఉన్న ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదా లేదంటే మనకు అప్రస్తుతం. మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ మొదటి విడత ఎలుగెత్తు, నేను రామనోహన్ లోహియ గారికి తీసుకున్న ఎలుగెత్తు ఎదురించు ఎందుకు ఎలుగెత్తు అంటే గొంతు ఎత్తటంలో ఎత్తాలి, ముందు ఒక అన్యాయం జరుగుతుంది అని మనం గొంతు ఎత్తాలి అంటే ముందు మన సమస్యను అవగాహన చేసుకోవాలి. అందుకని ప్రప్రథమంగా తెలంగాణకు సంబంధించినంత వరకు మన మొదటి అడుగు మన నియోజకవర్గాల అవగాహన, మన తెలంగాణ సమస్యల మీద అవగాహన, మన నేల ఏ మన మన అంటే మన వాటర్ మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు చనిపోతున్నాయి చనిపోవట్లేదు, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే కాలుష్యం ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గౌరవ వెంకట్ గారు రాస్తే దాని వెనక చాలా వేదన ఉందండి. దానికి